ఆయన చెప్పిన ఒక్క మాట మీకు చెప్తాను. హౌఎవర్ గుడ్ అ కాన్స్టిట్యూషన్ మే బి, ఇఫ్ దోస్ హూ ఆర్ నాట్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ నాట్ గుడ్, ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్. హౌఎవర్ బ్యాడ్ అ కాన్స్టిట్యూషన్ మే బి, ఇఫ్ దోస్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్, ఇట్ విల్ ప్రూవ్ టు బి బ్యాడ్, ఇట్ విల్ ప్రూవ్ టు బి గుడ్, సారీ అని అంబేద్కర్ అన్నారు. అంటే రాజ్యాంగం ఎంత గొప్పది అయినా దాని అమలు చేసేవారు మంచి వారు కాకపోతే ఆ రాజ్యాంగం మంచి ఫలితాన్ని ఇవ్వదు, మంచి జరగదు. అలాగే రాజ్యాంగంలో కొన్ని లోపాలు ఉన్న అమలు పరిచేవారు మంచివారు అయితే ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని అమలు పరిచే ఇలాంటి ప్రభుత్వం వలనే ప్రజలకు సమస్యలు వస్తున్నాయి. అట్లానే ఈ ప్రభుత్వం పని ఇంకా అయిపోయింది. బాబు గారు బయటకు వచ్చిన తర్వాత ప్రజలకి నాకంటే బాగా ఆయన గురించి తెలుసు, ఆయన తప్పకుండా బయటకు వచ్చి మీకోసం ఇంకా కష్టపడతారు, ఎందుకంటే ఆయన ప్రజలు మనిషి. ఆ దేవుడు దయతో ప్రజలు మద్దతుతో కార్యకర్తలు పోరాడుతారు, రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. మళ్ళీ చెప్పండి, వాళ్ళది ధనబలం, మనది ప్రజాబలం. అందుకే చెప్తున్నాను, 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ యుద్ధంలో టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అఖండ విజయం సాధిస్తుంది, ఇది తథ్యం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే. జై హింద్. అమ్మా.